फ्रेंड्स वेलकम टू लक्की गार्डन नेनु परमेश्वरी नेनु कीर्तना गार्डन्स कोच्चानंडी कोन्नी मोक्कलु तीसुकुंदामनि ई फ्रेंड मीकु कूडा चूपिस्तानु मोक्कलु चाला अंदंगा उन्नायि दग्गरगा चाला अंदंगा अच्छा तीसारु गड्डी गुलाबीलो अन्नि कलर्स उन्नायि अंडि चिवरि नुंचि चिवरिकि वन्नेवे కనకంబరాలు అన్ని అన్ని రకాలుగా మద్రాస్ కనకంబరాలు అంటారు కదా కనకంబరాలు బాగా ఉన్నాయి ఇవి సీజనల్ ప్లాంట్స్ అండి అన్ని కలర్స్ ఉన్నాయి రెడ్ పింక్ వైట్ అన్ని అన్ని కలర్స్ ఉన్నాయి मयूरी प्लांट अंडी इवी चाला बागुंटाई मन की इंडोर प्लांट्स लागा चाला बागुंटायंडी इवन्नी दीनिलो इदोक रकम इदी कैंडिडा अंडी चिन्न चिन्न लिल्लीलु फ्लावर्स वस्ताय कदा अंदुलोनी इवी मा इंट्लो उंदंडी जेड जेड प्लांट्स अंडी ఇందులో ఇక్కడ 30 రూపాయల నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయండి 2-300 దాకా ఉన్నాయి 30 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఏ అలోవీరా అలోవీరా కూడా ఉంది ది చిట్టినంది ఉంది ఇది బాగా పెద్ద మొక్క అంటే చక్కగా ఇలా బ్లూమ్ గా వస్తుంది सिप्रेस चूँ चाल ग्रीन चाल मंच ग्रीन कलर चाल कूटा चाल बहुत చాలా బాగుంది కదండి హోమ్ సైడ్ చేసే విధానాన్ని చాలా అందంగా ఉండండి దీని అలా తీసుకుంటాం పేపర్ పూల్ మొక్కలన్నీ బోన్సై చేశారటండి చిన్న చిన్న మొక్కలకే గుత్తులుగా పువ్వులు వస్తున్నాయి మంచి పింక్ కలర్ కదండి చాలా బాగున్నాయి నర్సరీలో మంచి కలెక్షన్ ఉంది మీకు ఎవరికైనా కావాలంటే మాక్సిమం అన్ని మొక్కలకి నేను వీడియో తీస్తున్నాం కనుక మీకు ఎవరికైనా ఈ మొక్కలు మంచివి ఐడియా ఉంటే మాత్రం ఇది కావాలి అనుకుంటే వచ్చి తీసుకోండి కలెక్షన్ వచ్చిందంట చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి పింక్ కలర్ మందారాలు చాలా ఎక్కువ పోస్తాయండి ఈ ఒక్క మొక్క ఉంటే మనకి మందారాలు హైబిస్కస్ చాలా బాగుంటాయి ఈ ఒక్క మొక్క ఉంటే మనకి చాలా మందారాలు వస్తాయండి బాగుంటుంది ఈ మార్పీజా దీన్ని బోన్సై చేశారు చిన్నది ఉంది చిన్న దీనిలో వేసారు ఎంత చక్కగా తీగలతో కట్టి దీని తీగల తో కట్టి చాలా అందంగా తయారు చేశారు చూడండి చాలా బాగుంది అసలు చూడడానికి కూడా పెద్ద దిన్నగా మనకి ఇంట్లో పెట్టుకోవడం చాలా బాగుంటుందండి దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి చూడండి ఈ ఫ్లవర్స్ అన్ని వచ్చినప్పటికి అన్ని ఒక్కొక్కసారి మొత్తం ఫ్లవర్స్ అన్ని ఒకేసారి విడతాయి ఈ గ్రీన్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ తోని ఈ బోన్సై చేసి దీనికి ఇంత చక్కగా తయారు చేసినందుకు చాలా అందంగా కనిపిస్తుందండి मर्री చెట్టండి చాలా బా ఇదిగోండి ఇది కూడా బోన్సై చేశారు మర్రి వృక్షం ఉన్నందుకు అల్ల చూడండి వేర్లతో ఓడలతో దీని కూడా తీగలు కట్టారు ఇది కూడా మర్రి చెట్టే ఇది కొంచెం ఎండిపోయినట్టు ఉంది చూడండి చాలా ఎక్కువ లైఫ్ ఉంది ఏజ్ ఎక్కువ ఉంటది ఇగో చూడండి ఇలా మన की మంచి ఆకారం కూడా వచ్చింది ఇది చూస్తున్నట్టుగా బాగుంది కదా ఈ వాటర్ ప్లాంట్స్ అండి ఈ వాటర్ లో ఉంటాయి చూడండి చాలా బాగుంటాయి అండి వాటర్ ప్లాంట్స్ ఇది కూడా మేము అందరం మేము ఇది పెంచుతున్నాము
బాగుంటున్నాయి కుండీల్లో డెకరేషన్ కింద ఇవైతే ఓన్లీ వాటర్ లోనే ఇది మట్టిలో కూడా వస్తాయి ఇవి మట్టిలో కూడా పెంచుకోవచ్చు మనము ఇవి మాత్రం ఓన్లీ వాటర్ లోనే అవుతదండి ఇవి కలో పూలు తామర పూలండి ఇవి కలో పూలు ఇది కూడా వాటర్ లోనే వాటర్ ప్లాంట్స్ ఇవి ఇలా చాలా రకాల వాటర్ ప్లాంట్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఈ కీర్తన గార్డెన్స్ లో మీకు వీలైనప్పుడు వచ్చి చూడండి చాలా బాగున్నాయి అన్ని కలెక్షన్ చాలా బాగుందండి మంచి ప్లాంట్స్ ఉన్నాయి ఇండోర్ అవుట్డోర్స్ మీకు ఏది కావాలంటే అవి చాలా బాగున్నాయండి బోన్సై అండి అసలు దీని షేప్ చూడండి ఒక మనిషి లాగా అసలు చాలా బాగుంది అసలు చాలా లైట్ వెయిట్ గా ఉండండి దీన్ని కోకోబిట్టోని పెంచినట్టు ఉన్నారు ఇందులో మట్టి లేదు అసలు ఇదిగోండి ఇది కూడా బోన్సై ఇదిగోండి ఇది కూడా బోన్సై చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర మొక్కలు చాలా అందంగా ఉన్నాయి అన్నీ ఇవన్నీ బోన్సై చేసిందే బోన్సై మొక్కలు చిన్న చిన్నవి సెట్ అండి చూడండి చాలా చిన్నది బోన్సై చేశారు కానీ అంత అప్పుడే అంత వేరు వచ్చి చాలా చిన్నది ఇది ఇంకా పెరిగి మనకి మంచి మొక్క అవుతుంది ఇది చింత చెట్టు అండి ఇది కూడా బోన్సై చేశారు వీళ్ళన్ని బోన్సైలు చేస్తున్నారు ఇదిగోండి ఇవి ముక్కుపడక మొక్కలు అంటారు కదా మనకి మామూలుగా బయట మనకి రోడ్ సైడ్ ని అవి కనిపిస్తూ ఉంటాయి తుప్పల్లో వాటిలోనే ఇట్లా అన్ని కలర్స్ వస్తున్నాయండి ఇప్పుడు మల్టీ కలర్స్ ఇవి ఇప్పుడు ఇవి కూడా అమ్ముతున్నారు ఇందులో వైట్ కూడా ఉంది క్యాక్టస్ అండి ఇట్లో చాలా ఫ్లవర్స్ వచ్చి బాగున్నాయి ఇవన్నీ ఇది 300 ఉంది వీటి మీద 300 ఉంది ఇవి ఇంకా బాగున్నాయండి అట్లా ఇవైతే 150 ఉంది చాలా బాగుంది ఇందులో కొద్ది పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి 150 ఉంది చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇదో రకం ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి నిజంగా కామంగా ఉంది కదా ఇది కూడా ఉంది ఓకే చాలా రకాలు ఉన్నాయండి అసలు ఇది చాలా అసలు బాగుందండి న్యాచురల్ కాదు ఇవి ఆర్టిఫిషియల్ ఏమో అనిపించేలా ఉన్నాయి అన్నీ కానీ న్యాచురల్ అండి ఇవన్నీ ఇది చూడండి చక్కగా ఒక మొక్కని వీళ్ళు ఇలా చేసి మధ్యలో ఒక చిన్న పాట్తోని ఇలా డెకరేట్ చేశారు చాలా అందంగా ఉంది ఇది కూడా క్యాక్టస్ ఇది కూడాను 200 ఉంది ఇది అసలు చూడండి ఇటు చూసినా ఫ్లవరే కనిపిస్తుంది ఏ వైపు చూసినా కూడా ఎంత ఫ్లవరే మనకి నచ్చుతాయి కదండి చాలా ఇష్టం కదా మనం అందరం పెంచాలనుకుంటాం చాలా బాగున్నాయండి నేను చూసి ఫస్ట్ అయితే ఇలా ఉంటే ఇది ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నానండి అసలు కాదు ఇవన్నీ న్యాచురలే చాలా బాగున్నాయి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇవి చాలా బాగున్నాయండి 350 అలా రేంజ్ నుంచి ఉన్నాయి ఇది 350 ఇది హ్యాంగింగ్ ఇది కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇవ్వండి ఇది కూడా 350 చెప్తున్నారు 350 నుంచి స్టార్ట్ అవుతున్నట్టు ఉన్నాయి ఇక్కడ ఈ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయండి ఇది ట్యాంగింగ్ హార్ట్ ప్లాంట్ అంటే చూడండి ఆ లీవ్స్ హార్ట్ షేప్లో వచ్చి చాలా అందంగా ఉన్నాయండి బాగున్నాయి ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ అండి ఇది మనకి చాలా హెల్త్కి చాలా మంచిది ప్రతి ఒక్కరూ ఒకటైనా తీసుకొని ఇది ఇంట్లో గ్రో చేసుకోవడం చాలా మంచిదండి ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ బాగున్నాయి ఎల్లో బార్డర్ కలర్లోవి ఎక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవ్వండి జూడివి అసలు ఎలాగా వేర్లు వచ్చేసి ఇదంతా ఏంటో బోన్సై చేస్తారు వీళ్ళు చాలా హెల్దీగా చాలా పెద్దదైపోయాయి
క్యాక్టస్ చూసారా ఎంత పెద్ద చేశారో వీళ్ళు ఇది చాలా బాగుందండి బోన్సై చూడండి ఎంత బాగుందో ఇది ముద్దండి బోన్సై ఆ రేకే రేకే ఈ రేకే ముద్ద అనుకున్నాను దూరం నుంచి మంచి రెడ్ కలర్ ఉంది చాలా బాగుందండి చూడండి మల్లి మొక్క మనం చిన్న అంత తెచ్చి వేసేసరికి చాలా టైం పట్టేస్తుంది కదా ఇప్పుడే మార్చి వచ్చేసింది దీన్ని ఎలా తీసుకొని వెళ్ళి మన దగ్గర పెట్టేసుకుంటే సూపర్ గా ఫ్లవర్స్ వచ్చేస్తాయండి మల్లి పూలు బాగా పూస్తాయి చాలా బాగుందండి చూడండి మందారాల్లోనే వైట్ పింక్ మంచి కలర్స్ ఉన్నాయి ఇది చిన్నది ఈ మర్రి చెట్టు मरचे चूँगी कुंडी वेसर एंत ग्रो एंतर बोनसाई चेसा अंत इंडी ड्रैगन फ्रूट्स अंडी चूँ ड्रैगन फ्रूट मत దానిమ్మ ఫ్లవర్స్ మామూలుగా రేకలు ఉంటాయండి కానీ చూడండి ఎంత ముద్దగా ఉందో ఇవి హైబ్రిడ్ కదా చాలా ఇగండి ఎత్తులుగా ఫ్లవర్స్ వచ్చి చాలా బాగున్నాయండి ఈ సైజ్ లోనే మనకి పువ్వులు వచ్చేస్తాయి పువ్వులు వచ్చి కాయలు కూడా కాసేస్తాయి ఇంత సైజ్ లోనే ఇది మాండవిల్ల అండి హ్యాంగింగ్ హ్యాంగింగ్ లో వేశారు చాలా బాగుంది ఇదండి ఫ్లవర్ చాలా బాగుంది మంచి కలర్ మంచి మెరూన్ కలర్ అండి నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచి తీసుకోవాల అనుకుంటున్నాను అడిగాము దీని కాస్ట్ ఇదండి ఇవన్నీ సక్లెంట్స్ సక్లెంట్ ప్లాంట్స్ ఉన్నాయి फ्लावर शेप भी चला बहुत अंत हैंगिंग चूँ दंगल पुर चूस లెన్స్ లోని అసలు చిన్న పార్ట్ లోని ఎంత అందంగా టూ కలర్స్ ఇది గ్రీన్ దానికి yellow వచ్చి దాని పైన pink వచ్చి మంచి orange కలర్ షేడ్ చాలా అలాగా pink ఉంది yellow ఉంది చాలా బాగున్నాయండి ఇవన్నీ ఇది కాస్ట్ ఎంత పడుతుందండి 600 ఇది 600 పడుతుందండి అన్నీ చూడండి అన్నీ సక్లెన్స్ जम्मी अंट जम्मी मोकल जम्मी चूँ चला दीन चीटे उ चला चुंडी उदवाई चाल रखनाई फिफ्टी इन चुंडी 150 अट्नार इतना बहुत చిన్న పార్ట్స్ సక్లెంట్స్ ఇప్పుడు అలాంటి సక్లెంట్లు క్యాక్టస్ ఇవన్నీ వేసుకోవడానికి బౌల్స్ పంచేస్తాయండి చాలా అందమైన బౌల్స్ బొమ్మలతో కలిపి చిన్న చిన్న ఇట్లా సరిపోతాయి బౌల్స్ లాంటి క్యాక్టస్ గోండి సైకిల్ మీద ఒక చిన్న బౌల్ కనిపిస్తుంది ఇలా చాలా రకాలుగా కాటైస్ క్రాప్స్ అన్ని రకాలుగా ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ నేను మొత్తం తీసుకున్నానండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ హాలిడేస్